ఇసుకకు సంబంధించి ఇంకా కసరత్తే కొనసాగుతోంది. స్టిల్ ఎక్సర్సైజే జరుగుతోంది. మూడు నెలల్లో ఏమో ఆపారు కొత్త పాలసీ రావాలని. కొత్త పాలసీ వచ్చి కూడా దాదాపుగా 3 వీక్స్ పైన అయింది. 3 వీక్స్ పైన అయిన తర్వాత కూడా అఫ్కోర్స్ నదుల్లో వరదలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఇసుక కొంత దొరకడం తీయడం ఇబ్బంది అవుతుంది. కానీ మిగతా ప్రాంతాల్లో ఇంకా స్టార్ట్ చేయలేదనేది ఒకటి కనపడుతుంది. పట్టా భూముల్లో రైతులను కన్విన్స్ చేసి రైతులకి మంచి ధర ఇచ్చి ఇసుక తెచ్చే విషయంలో కూడా ఇంకా ఎక్సర్సైజే జరుగుతోంది. 60 రూపాయలు నిర్ణయిస్తే రైతులు ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు 100 రూపాయలు ఇస్తామని రైతుల దగ్గరికి అధికారులు వెళ్ళాలని అనుకుంటున్నారు. ఇంకా అది జరగలేదు. నిన్నటికి నిన్న ఒక డెసిషన్ వచ్చింది, రవాణా కాంట్రాక్ట్లు, ఇసుక రవాణా కాంట్రాక్ట్లు నిరుద్యోగ యువతకు ఇవ్వాలి అని చెప్పి. అంటే దాంట్లో కూడా ఇంకా ఒక డెసిషన్ జరగలేదు. రెండో వైపు రోజుకు 50,000 టన్నులు ఆంధ్రప్రదేశ్లో ఇసుక అవసరం అనేది ఒక అంచనా అయితే, కొత్త పాలసీ వచ్చిన ఈ 3 వారాల్లో ఇప్పటి వరకు సప్లై అయింది కేవలం 100,000 టన్నులే. అంటే 2 రోజులకు సరిపడా ఇసుక మాత్రమే సప్లై అయింది అనేది ఇంకొక లెక్క. అంటే ఇంకా పూర్తి స్థాయిలో ఇసుక రాలేదన్నమాట జనంలోకి. కాబట్టి దీని మీద రఘు గారు, ఫస్ట్ మిమ్మల్ని అడుగుతాను, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? యా ఖచ్చితంగా అండి, యా ప్రభుత్వము ఈ ఆశ ఎక్కువైంది, పేక సనమైంది. ఏదో ఏదో చేసేద్దాం, ఏదో ఇంకేదో చేసేద్దాం అన్నట్టుగా కనపడింది. కానీ 110 రోజుల నుంచి కూడా అనేక ఏదో 1-2 ఉద్యోగాలు 100,000 చెప్పుకోవడానికి అదొకటి ఓకే, కానీ మిగతా నీటిలోనూ కూడా ప్రభుత్వం విఫలమైందనే చెప్పాలి. ఎందుకంటే మరి అడ్మినిస్ట్రేటర్ లేరా, అదే అడ్మినిస్ట్రేషన్, చంద్రబాబు నడిపించిన అడ్మినిస్ట్రేషన్ కదా ఇల్లు నడిపించేది. ఇక్కడ మీకు ఈయన ఎవరి మాట వినట్లేదా, లేదా కనుక సీనియర్ని సంప్రదించట్లేదా, సీనియర్లు ఎవరు ఈయనకి సలహా ఇవ్వటం లేదా ముఖ్యమంత్రి గారికి, ఏం జరుగుతుందో అర్థం కావట్లా. ఇప్పుడు ఇసుక విషయమే మీరు ఇంత పెద్ద ఇష్యూ అది ఇవాళ. ఇసుక అనేది కనపడేది నిర్మాణ రంగానికి మొత్తం కుదేలు చేసి పడేసింది. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఇవాళ నిర్మాణ రంగం పరిస్థితులు దారుణంగా ఉన్న పరిస్థితులు, అనేక మంది రోడ్డును పడ్డారు ఇవాళ, ఎవరికి పని లేకుండా పోయింది ఇవాళ. సో ప్రభుత్వం ఎందుకు ఆలోచించింది, ఎవరి మీద కోపంతో ఏదో చేసినట్టుగా ఎందుకు ఈ విధమైనటువంటి పాలసీలు తీసుకుంది, ఎందుకు అసలు ఇసుక బ్యాన్ చేయాలి, ఇసుక బ్యాన్ చేయడం వల్ల ప్రభుత్వానికి కనుక కలిసి వచ్చిందా? 4 నెలల నుంచి 100,000 మంది 100,000 మంది పొట్టలు ఇవాళ నిండే అదే మొత్తం ఆకలితో అలమటిస్తున్న పరిస్థితి ఇవాళ. సో దీని మీద ప్రభుత్వము సంజయ్ సేవ ఇచ్చే పరిస్థితులు లేదు. ఏమన్నా అంటే మేము దాని మీద పాలసీ పెడతాం, పాలసీ పెట్టి మీరు చెప్పినట్టుగా గత 3 వారాల్లో కూడా ఇసుక ఇంకా లభ్యం కావటం లేదు, ఎక్కడ పనులు ప్రారంభం కాలేదు ఇక్కడ రాష్ట్రం అంతా కూడా. సో దీని ఒక గందరగోళ వాతావరణ పరిస్థితి. ఇలాగ అమరావతి సరే గందరగోళం పక్కన పెడితే అసలు రాష్ట్రం అంతా కూడా ఇసుక మూలాన్నే మొత్తం ఉపాధి ఆగిన పరిస్థితి ఇవాళ, ఎక్కడా కూడా ఉపాధి లేని పరిస్థితి రాష్ట్రంలో ఇవాళ. సరే ఆయన పాపం 4 నెలల్లో 400,000 ఉద్యోగాలు ఇచ్చారని అది ఒకటి చెప్పుకోవడం కాదు, అదొకటి మిగిలింది. కానీ మిగతా పరిస్థితులు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. రాష్ట్రం మొత్తం అంతా కూడా ఇదే పరిస్థితి కొనసాగాలి, ఎన్ని రోజులు కొనసాగాలి? ఇంకా ప్రభుత్వానికైనా పాలసీ ఉందా? మీరు చెప్పారు వరదల్లో ఇసుక దొరకదు, కరెక్ట్ అండి. అంత ముందు నుంచి చాలా రీచ్ల్లో పోగు చేసి కూర్చొని తెలుగుదేశం నాయకులు ఇసుకనే చాలా పోగు చేశారు. అదన్న వాడాలి కదా కనీసం, అలాగే వేసుకో పడున్నాయండి. మీరు రండి అక్కడ జిల్లాలో తిరిగితే మొత్తం గోదావరి పరివాహ ప్రాంతాల్లో ఇసుక మ్యాటర్ వేసేసి ఉన్నాయి. ఇప్పుడు అదన్న వాడాలి కదా, అది ప్రజలకు ఇవ్వాలి కదా, దాని మీద డెసిషన్ లేదు. అసమర్థ అధికారులా, అసమర్థత ప్రభుత్వాందా, అసమర్థత ఎవరిది? దయచేసి దీని మీద ఇమీడియట్గా క్లారిటీ తీసుకోవాలి. ప్రభుత్వం ముందుకెళ్ళకపోతే అట్లీస్ట్ సరే వరద తగ్గుతుంది, అదన్నా అది వచ్చే లోపలనే పాత ఇసుక ఉన్న ఇసుక తెలుగుదేశం నాయకులు దోచిన ఇసుక ఉంది, అదన్నా పెట్టాలి బయటికి, దాన్ని పెట్టరు. ఈ పరిస్థితి దారుణంగా ఉంది అండి రాష్ట్రంలో. రైట్ నారాయణమూర్తి గారు, ఇప్పుడు ఒక 3 నెలలు ఏమో ఆపారు, రైట్, బాగానే ఉంది, సరే కొత్త పాలసీ కోసం అన్నారు ఆపారు. ఆ 3 నెలల్లో ఎన్ని ఇబ్బందులు వచ్చాయి, ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు, కార్మికులు ఎంత, అంతా ఒక ఆస్పెక్ట్. 3 వారాలైంది మళ్ళీ కొత్త పాలసీ వచ్చింది, స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్ ఎక్సర్సైజ్ ఇస్ గోయింగ్ ఆన్. మీకు ఇప్పుడు రఘురామ్ గారు చెప్పిన దాంట్లో కూడా పూర్తిగా అవాస్తవాలు మాట్లాడారు రఘురామ్ గారు కూడా. ఏదో 4 లక్షల ఉద్యోగాలు అని, అంటే ఆయన చెప్పిన దానికి నేను చెప్పేస్తాను దాంట్లో. చెప్పండి చెప్పండి, పర్లేదు. ఏదో 4 లక్షల ఉద్యోగాలు, ఒక ఉద్యోగం వస్తే ఒక జీవితం ఆయన వెనకతలు ఆధారపడే 4-5 ఫ్యామిలీ పీపుల్, వాళ్ళ ఫ్యామిలీలో గౌరవం, అట్లా 4 లక్షల మంది ఒక సంపూర్ణంగా వాళ్ళకు ఒక అవకాశం వచ్చింది, వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయని అందరూ అనుకుంటుంటే ఏదో చెప్పుకోవడం 4 లక్షల ఉద్యోగాలు అంటే అంత పెద్ద ఎత్తున దేశంలోనే చరిత్రలో ఏనాడు జరిగిన విధంగా ఒక నిష్పక్షపాతంగా స్పష్టంగా 4 లక్షల మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తే ఇది చిన్నగా తీసేశారు. ఒకటి, రెండోది ఈ ఇసుక విషయంలో ఇప్పుడు ఆయనే చెప్పాడు,
దోచుకున్న మేటలు వేసుకుంటారు. కొన్ని లక్షల కోట్ల రూపాయలు తిన్నారు వాళ్ళు, దోచుకున్నారు బాగా రాష్ట్రం మీద పడి. ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేయాలి. అది దోచుకున్నారన్న సంగతి నిజమే కదా, అది ఉంది అక్కడ, అదే దోచుకున్న సంగతి నిజమే కదా. తర్వాత దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం కూడా నిజమే కదా. దాన్ని ఇప్పుడు ఒక సిస్టమ్ తయారు చేశారు. ఆల్రెడీ యార్డుల్ని ఓపెన్ చేయడం జరిగింది, ఎంఆర్ఓల ద్వారా ఆల్రెడీ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇసుకనే. దాన్ని వీళ్ళు కప్పుపుచ్చుతున్నారు, అసలు ఇవ్వట్లేదు, ఇసుకనే ఇవ్వలేదు, వీళ్ళు అవకాశం ఇవ్వలేదు, అందరూ పొట్టబట్టుకుని కూర్చున్నారు. పూర్తిగా అబద్ధం ఇది. ఎంఆర్ఓల ద్వారా కలెక్టర్ల ఆధీనంలో జరుగుతూ ఉంది, సప్లై చేస్తూ ఉన్నారు. కాకపోతే కృష్ణానది గోదావరిలో పూర్తిగా వాటర్ రావడం వల్ల దాని నుంచి నది నుంచి తవ్వి ఏదైతే ఇసుకుందో ఆ ఇసుకను తీసే అవకాశాలు ఇప్పుడు లేవు. సర్వేలు కూడా చేస్తూ ఉన్నారు. ఈ వరద ఏదైతే ఉందో గత 10 సంవత్సరాల్లో చూస్తే ఏనాడు జరగని విధంగా కంటిన్యూగా వాటర్ వస్తూ ఉంది, కంటిన్యూగా వాటర్ వస్తూ ఉంది కృష్ణాలో కానీ గోదావరిలో కానీ. దాని నుంచి ఇసుక ఎంత మేరకు లోపల ఉంది నీటిలో అనేది కూడా సర్వేలు కూడా పిలవడం జరిగింది. గవర్నమెంట్ దాని మీద వర్కౌట్ చేస్తూనే ఉంది, నిర్ణయాలు తీసుకున్నారు, సర్వేలు జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ గవర్నమెంట్ వర్కౌట్ చేస్తుంది, ఎక్సర్సైజ్ చేస్తూనే ఉంది, వాటర్ తగ్గాలి ఉంది, చేస్తూనే ఉంది, వాటర్ తగ్గాలి కదా. అంటే నది వరకు వాటర్ వరకు పక్కన పెట్టండి, మిగతా వెళ్తూ ఉన్నాయి. పర్మిషన్ ఇస్తూ ఉన్నారు, ఎంఆర్ఓ పర్మిషన్ ఇస్తూ ఉన్నారు, పొలాల్లో ఉంది, పట్ట భూముల్లో ఉంది, నడుస్తూ ఉంది. కానీ ఇంతవరకు రైతులకు ఎంత ఇవ్వాలనే దాని మీద నిన్న మాట్లాడుతున్నారు. ఏమని 100 రూపాయలు చేస్తే ఒప్పుకుంటారా రైతులు, 100 రూపాయల ప్రకారం ఒప్పిద్దామని. ఒప్పుకోలేదు అనుకోండి, మళ్ళీ బేరసారాలు. రైతులకు మంచి రేటు దక్కాలి, నో ప్రాబ్లం, వాళ్ళు బాగుపడాలి కదా, కరెక్టే. ఇది కొత్త పాలసీ విధానం వచ్చినప్పుడే వాళ్ళని కూడా దీన్ని తీసుకొని ఒక రేటు ఫిక్స్ చేసి ఈ పాటికి స్టార్ట్ చేయాల్సింది. ఇంకోటి ఏమన్నారు నిన్న, రవాణాకి టెండర్లు పిలిచారు, వాహన యజమానులు టెండర్లు వేశారు, 4 రూపాయలు 90 పైసలకి ఎక్కడో ఫిక్స్ అయింది అది. మళ్ళీ నిన్న ఏం చేశారు, జిల్లాల్లో ఉన్న నిరుద్యోగ యువత బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ నిరుద్యోగ యువత ఎక్స్టెన్షన్, అది నేను అదే అంటున్నా. వీళ్ళందరికి అందరు కూడా అలా చేస్తున్నారంటే ఎవరు చేయట్లా, వాళ్ళు మాట్లాడు ఇప్పుడు ఇక్కడే గందరగోళం వస్తుంది. ఇప్పుడు వీళ్ళంతా గందరగోళం చేయడం చూస్తున్నారు తప్పించి నడిచేది నడుస్తూ ఉంది. ఎంఆర్ఓ పర్మిషన్ ఇస్తూ ఉన్నాడు, వాళ్ళు తోలుతూ ఉన్నారు, ఏదైతే డెసిషన్స్ తీసుకున్నారో దాని ప్రకారం పోతూ ఉంది. అయితే ఇంకా మెరుగైంది. ఇప్పుడు నిరుద్యోగ యువత కూడా ఇస్తే ఎట్లా ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ బాగానే ఉంటుంది కదా, వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది కదా. కొన్ని లక్షల మంది 13 జిల్లాల్లో కూడా అవకాశం, కొత్త అవకాశాలు అందించుకుంటారు. 2000 మంది అన్నారు తీసుకుంటారు, మంచిదే. వాళ్ళు గ్రహించట్లేదు, దాన్ని లేవర్ చేద్దామని చూస్తున్నారు తప్పించి ఉన్నదాన్ని లేకుండా కనిపించేసి వీళ్ళ ఏదైతే రెండోది ఇందాక నక్క ఆనందబాబు గారు చెప్తూ బ్రాండ్ల్ని షాపుల్లో పెట్టుకొని లేదంటే ఫ్యాక్టరీల నుంచి కొత్త బ్రాండ్ల్ని, అంటే వ్యాపారం ఈ 5 సంవత్సరాల నుంచి లేదంటే 15 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఒక్క నిమిషం 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఇదే చేసుకుంటే ఒక మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు ఇలాంటి అనవసరమైన ఆరోపణలు బెల్ట్ షాపులు అనేది మీ సర్వేలో మీరు కెమెరాలు 43,000 బెల్ట్ షాపులు తీసారా లేదా, అది నిజమా కాదా? నిజాలను ఎలా తొక్కు పెడతా ఉన్నారో ప్రజలకు తెలియాలి కదా అంటున్నాను. మొదలెట్టారు కదా నిజాలు చెప్పడానికి, ప్రకటన ఎట్లా గవర్నమెంట్ ఇచ్చుకునే మీరు చెప్పారు, ఆపండి టైం అంతా మీరే తీసేసిన అవతలకి మాట్లాడుతున్నారు. కెమెరాలు పెట్టాం రాష్ట్రం అంతా, ఎక్కడ దొరకలేదు. కానీ ఆయన ఉంటాడు, లేదు రేపిస్తాను, ఎల్లుండి ఇస్తాను, సాక్ష్యాలు ఇస్తాను. మీ కెమెరాలో దొరకలేదు ఎక్కడ, ఈ నిన్న గాంధీ జయంతి రోజు అమ్మకాలు జరిగినట్టు మీకు దొరకలా. కానీ వాళ్ళకి మాత్రం రేపిస్తాను సాక్ష్యం, గ్రాఫిక్స్ లో చేసి చూపిస్తారా, మీ జీవితం అంతా గ్రాఫిక్స్. నిజాలు మాట్లాడరా మీరు. ఆయన ఒక మాట అన్నారు కదా, ఏమని ఈ 150 జయంతి ఉత్సవాలు అప్పుడు కూడా ప్రభుత్వాలు చేపట్టడం ఏంటని ఆ యాంగిల్లో అన్నారు అని, ఆ యాంగిల్ సమర్థించుకుని సమర్థించుకోవచ్చు, అది చెప్పాలి, అది వివరణ ఇవ్వాలి. ఆయన ఉన్నాడంట అక్కడ, రైట్ చెప్పండి, ఇసుక గురించి చెప్పండి. ఇప్పుడు గత 4 నెలలుగా ఇసుక కృత్రిమ కొరత సృష్టించి 20 లక్షల మంది జీవితాలతో ఆడుకుంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున భవన నిర్మాణ రంగ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, ఆ మేస్త్రులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, వాళ్ళ జీవన ఉపాధి కోల్పోయి ఇవాళేదో మేము 150,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామని గొప్పగా చెప్తా ఉన్నాడు ఈయన. 40 లక్షల మందిని రోడ్డును పడేశాడు ఈయన, ఉద్యోగస్తుల్ని రోడ్డును పడేసి, కాంట్రాక్ట్ ఉద్యోగులను రోడ్డు పడేసి,
టెంపరీ ఎంప్లాయీస్ అందరిని రోడ్డును పడేసి, కార్మికులను రోడ్డును పడేసి, గ్రామీణ ఉపాధి హామీ నిధులను కూడా దారులు మన్నించి గ్రామాల్లో ఆ లేబర్కి పేమెంట్లు చేయకుండా వాళ్ళని రోడ్డును పడేసి 40 లక్షల మందిని రోడ్డున పడేసి ఈ రోజున 40 లక్షల మందిని రోడ్డును పడేసి వాళ్ళ జీవితాలని సర్వనాశనం చేసి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే విధంగా ప్రేరేపిస్తూ ఈ ముఖ్యమంత్రి ఈ రోజున ఒక రాక్షస పాలన చేస్తూ ఉన్నాడు. ఇసుక విషయంలో ఎంత దుర్మార్గం అంటే వెంకటకృష్ణ గారు, ఈ రోజుకి సెప్టెంబర్ 5వ తేదీన మేము నూతన ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టామని ప్రకటించినటువంటి ప్రభుత్వం ఈ రోజుకి ఇవాళ ట్రాక్టర్ ఇసుక కొనాలంటే 10,000 ట్రాక్టర్ లేదు. ఇవాళ టన్ను 375 రూపాయలు అని చెప్పారు. టన్ను 375 రూపాయలు అని చెప్పి 4 టన్నులు ట్రాక్టర్ 1500కి మనకు రావాల్సి ఉంటే ఇవాళ 10,000కి తక్కువ ట్రాక్టర్ ఎక్కడ ఉందో అడగండి. ఎవరు చూపించరు ఎందుకంటే కాదు అట్లా కాదు. నేను నేను డిబేట్ కాదండి కాదండి కాదు మూర్తి గారు దయచేసి మీరు 5 నిమిషాలు పైగా మాట్లాడితే ఆయన ఇన్వాల్వ్ అవ్వలేదు. ఎందుకంటే నేను ఇక్కడ అంటున్నాను కాబట్టి ఎవరు చేసిన ఆరోపణ చేస్తారు ఆరోపణ చేస్తారు. సరే 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 ప్రధాన ఆధారం ప్రజలకు తెలుస్తుంది కదా మాట్లాడకుండా ఎందుకు మనం అంత ఇవాళకి ట్రాక్టర్ 10,000కి తక్కువ ఎక్కడ దొరకట్లేదు. వైసీపీ నాయకులు పూర్తిగా దోచేస్తా ఉన్నారు. ఇవాళ ఏదో యార్డులో ఇవాళ యార్డులో ఉందంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీరు ఆన్లైన్ శాండ్ పాలసీ అని చెప్పి ఆన్లైన్ బుకింగ్స్ అని పెట్టారు కదా, మీరు వెళ్ళండి మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వెబ్సైట్ లోకి వెళ్ళి శాండ్ బుక్ చేయండి. మీరు ఏ ఆర్డర్ తీసుకున్నా నో స్టాక్, మీరు ఏది తీసుకున్నా ఆన్లైన్లో నో స్టాక్, శాండ్ నాట్ అవైలబుల్. కానీ బయట మాత్రం బ్లాక్ మార్కెట్ లో ట్రాక్టర్ 10,000కి దొరుకుద్ది, లారీ 40,000 దొరుకుతుంది. ఆన్లైన్ లో మాత్రం శాండ్ బుక్ చేసుకోలేరు. ఆన్లైన్ ద్వారా మీకు 1500 ఎక్కడ కూడా దొరకనటువంటి పరిస్థితి. ఇవాళ రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగాన్ని పూర్తిగా కుదేలు చేసి ఆర్థిక కూడా దెబ్బతీసి మీ కడుపు బెంజ్ సంఖ్యండి సార్ దూరంలో బాగున్నారని ఒట్టి మాట్లాడారు. దూరంలో నిర్మాణ కార్మికులు ఉంటారు. వెళ్దాం ముగ్గురం కలిసి 1 కిలోమీటర్ దూరంలో ఇప్పుడే వెళ్దాం పదండి. కార్మికులు చెప్తారు ఇలా బండారు కష్టాలు పెడతా ఉన్నారు. ప్రతిరోజు మంది కార్మికులు ఉంటారు అక్కడ చెప్తారు. వీళ్ళు చేసినటువంటి అరాచకం ఏంటో వాళ్ళ జీవితాన్ని రోడ్డు పడేసి మాట్లాడతారు. ఇలాంటి రన్నింగ్ కామెంటరీ చేసి బెంజ్ సర్కిల్ దగ్గరికి వస్తారా? బెంజ్ సర్కిల్ దగ్గరికి వెళ్దాం వస్తారా? ఇప్పుడే వెళ్దాం రండి. నేను చెప్తున్నా కార్మికులు రోజు ఉంటారు నాకు తెలుసు. దూరంలో ఎక్కడికి వస్తుంటాను అడ్డా భవన్ నిర్మాణం రవి గారు రవి గారు శాండ్ పాలసీ అనేది అబద్ధాలు నిజాలు అనేవి ఎవరి వాళ్ళకి అబద్ధాలు. నేను పేపర్ లో చెప్తున్నా అబద్ధాలు మాట్లాడుతున్నాడు. కనీసం నా మాట నా మాట వినండి. ఇప్పుడు మీ ఇద్దరు అన్నారు కదా మూర్తి గారు, మీరు అన్నారు కదా ఒక్క నిమిషం మళ్ళీ మళ్ళీ ఇక్కడ జోలికి ఎందుకు వెళ్తారు? టాపిక్ టాపిక్ గా మాట్లాడండి. టాపిక్ టాపిక్ గా మాట్లాడదాం. దిస్ ఇస్ నాట్ ద వే డిబేట్ లో ఇలా మాట్లాడకూడదు.
మీరు మాట్లాడిన చెప్పి నేను ముందే చెప్పా, ఆయన మాట్లాడలేదు, మీరు ఆగండి, మీరు ఆయన మాట్లాడిన చెప్పి ఆగా, ఒక్క 30 సెకండ్స్ కూడా ఆగలేకపోయారు మీరు. దయచేసి ఒక మాట, ఇప్పుడు రమ్మంటే మా టీంను పంపిస్తాం, మీ ఇద్దరు ఉంటేనే, ఏ ఒక్కరితో మాత్రం పంపను, మీ ఇద్దరు ఉంటారంటే పంపిస్తాను. మళ్ళీ లేకపోతే ఏం చేస్తారని మీరే రంగు పోస్తారు. వీళ్ళతో వెళ్తే మీరు వైసీపీ అని మీరు అంటారు, వాళ్ళతో వెళ్తే మీరు టీడీపీ అని మీరు అంటారు. అందుకని మీ ఇద్దరు ఉంటారంటే మాట కూడా మాట్లాడిన ఇవ్వకపోతే ఇంత అసహనం అయితే ఎలా మూర్తి గారు? ఇప్పుడు ఈ విషయం మాట్లాడుతున్నాము, ఈ విషయం మాట్లాడుతున్నాము, ఈ విషయంలో ఇద్దరు సై అంటే సై అన్నారు, మీరు ఇద్దరు ఉంటానంటే మా రిపోర్టర్ని మా కెమెరామెన్ ని పంపిస్తాను అన్నారు. ఏ సర్కిల్ గానే వెళ్దాం, అంతా ఇస్తాను, కావాలంటే తీసింది మీకే ఇస్తాను, సరేనా? మీ ఇద్దరికి ఇస్తాను. ఒక డిబేట్ అయిన తర్వాత మీ ఇద్దరు ఉంటానంటే పంపిస్తాను, రైట్? అదే అదే ఆయన అంటే మీరు ఒక్కరుంటే పంపిస్తాను, రమ్ముంటే రా, ఎక్కడికి రమ్మంటే అక్కడ రావాలంటే రైతుల దగ్గర తీసుకెళ్తా, మళ్ళీ సవాళ్ళని చాలా చూసాం కానీ మనం ఇవన్నీ అయ్యే కాదు, సచ్చే కాదు, మనకు తెలియదు కాదు కానీ ఇలాంటి వెంకటకృష్ణ విసిగిపోయాం. రవి గారు, శాండ్ పాలసీ అనేది ఎందుకో ఆంధ్రప్రదేశ్ లో ఒక కొరకరాని కొయ్యగా ఒక బ్రహ్మ పదార్థం లాగా తయారైంది, మీరు అనలైజ్ చేయండి మా గెస్ట్ ఎడిటర్గా. వెంకటకృష్ణ మధ్య పేదల శకమే అన్నట్టుగా వీళ్ళిద్దరి మధ్యలో ఏదో ఆజానుబాహు కాబట్టి వస్తున్నారు కానీ అల్పజీవి కష్టం అండి. ఎందుకంటే ప్రతిదీ ఇక్కడే చచ్చిపోతుంది అనుకుంటాను. నరసింహమూర్తి గారు ఈ విషయంలో రవి గారు మా అందరికంటే బలవంతులు మీరే. అదే అదే లేదులేండి, మీ మీ గొంతు మీ వాళ్ళు ఇప్పుడు చెప్పి ఈ సమయంలో నరసింహమూర్తి గారు అక్కడికి వెళ్లకుండా ఉండటం మంచిది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఇసుక మాఫియా ఇవన్నీ చాలా జరిగాయి. అప్పుడు చంద్రబాబు గారు తరచూ సమీక్షలు చేశారు, ఇవన్నీ కూడా జరిగింది. కానీ ఆయన పూర్తిగా ఆపలేకపోయారు. ఆ తిమిరి ఇసుకున తైలము తీసుకోవచ్చని మనలాంటి వాళ్ళని చెప్పాం. ఇప్పుడు అప్పుడు తైలం తీశారు, ఇప్పుడు ఇసుక సమస్యగా మారడం అనేది చాలా దురదృష్టమైన పరిణామం. ఇది ప్రభుత్వానికి విధానము సంవిధానం అంటాం. ఇప్పుడు ఉన్నటువంటి ఇసుక అన్నది చాలా క్లిష్టమైపోయింది. నిన్న కూడా గుంటూరు రాజధాని ప్రాంతంలోనే వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇంత క్లిష్టం అయి ఉండకూడదు. 375 రూపాయల టన్ను, చిన్న అవసరాలకు మీరే తవ్వుకోవచ్చు, పెద్ద అవసరాలకు యంత్రాలు వాడితే కనుక ఇచ్చుల దగ్గర నుంచి తీసుకోవాలి, కిలోమీటర్కు 5 రూపాయల దాపుగా ఛార్జ్, ఇవన్నీ కూడా పెట్టారు. నిబంధనలు బాగానే, బంధనాలు చాలా ఎక్కువగా ఉన్నట్టుగా ఉంది. ఇప్పటి వరకు కూడా క్రియాశీలంగా వాస్తవికంగా ఇది అమలులో కాలేదు అని స్పష్టంగా మనం చెప్పగలుగుతాం. దీని మీద కసరత్తు చాలలేదు కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకించి సమీక్ష చేయాల్సి వచ్చింది. మళ్ళీ ఇక్కడ కూడా ఉద్యోగాలు చూపించవచ్చు. ఇక్కడ ఉద్యోగాలు 2000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం కాదండి, లక్షల మంది దాని మీద ఆధారపడిన వాళ్ళు. నవీకరణప్రదేశ్ లో నిర్మాణాలు చాలా ఎక్కువగా కలిసిన సమయంలో నిర్మాణ రంగం దీని మీద కుదేలవటం, ఎక్కువ మంది మనకు అడ్డా కూలీలు అంటాం కూడా సరైనది కాదు. అడ్డా కార్మికులు అందరూ బతికి ఎక్కువగా నిర్మాణ రంగం మీద, అసంఘటిత రంగంలో ఎవరు ఏ ముఖ్యమంత్రులు ప్రభుత్వాలతో నిమిత్తం లేకుండా వాళ్ళు రోడ్డు మీద నిలబడి తమను శ్రమను చూపించి పట్ట పోసుకుంటున్న వాళ్ళు, వాళ్ళు తీసుకుపోయేవాళ్ళు. కాబట్టి నేను నరసింహమూర్తి గారు తక్షణం ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ విధానంలో ఇక్కడ లొసుగులు ఉన్నాయి, ఎందుకు అమలు జరగలేదు, తక్షణం దాన్ని చేయాల్సినటువంటి సమస్య ఉంది. ఇంకపోతే ఈ ఆన్లైన్ లో నా మిత్రుడు ఒక ఆయన లెక్కించాడు, తెలుగుదేశం వాళ్ళ మామూళ్ళతో సహా కలుపుకుంటే కూడా ఇప్పటికంటే అప్పుడు 100 చదువుగా ఉండేది కానీ ఇప్పుడు కాబట్టి ఇప్పుడు ఆ మామూళ్ళనే మామూలుగా నడిచిపోతూనే ఉంటాయి మన సమాజంలో. అవి ఎలాగో మనం ఆపలేము. అంటే ఇక్కడ ఇక్కడ మాత్రం ఒకటైతే వాస్తవం, ఇసుక అనేది గత గడిచిన ఐదేళ్లలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు కేంద్ర బిందువు అయింది, ఒక మాఫియా లాగా తయారైంది, అయినా ఇసుక దొరికింది.
అయినా ఇసుక దొరికింది. ఇసుక ఇసుకను ఇసుక మీరు అన్నట్టు తైలము పిండారో లేదో కానీ కోట్ల కోట్లు పిండారు, కోట్ల కోట్లు పిండారు. డెఫినెట్ గా ఈ సీట్ లో కూర్చుని నేను చెప్తా, ఆ సీట్ లో కూర్చుని మీరు చెప్తారు. వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా అది పిండారు నిజమే. కానీ ఇసుక దొరికింది, ఇసుక దొరికింది, నిర్మాణాలు ఆగలేదు, కార్మికులు రోడ్డున పడలేదు. కానీ ఇప్పుడు అవినీతి ఆగుతుందా, అక్రమాలు జరగట్లేదా అనే దాని మీద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి. కానీ ఇసుక అయితే దొరకట్లేదు, అది వాస్తవం. బెంచ్ సర్కిల్కి పోయినా, తాడేపల్లి సెంటర్కు పోయినా, ఇంకో చోటకు పోయినా సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం, మా మీడియాలో చూస్తూనే ఉన్నాం, కార్మికులు ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. కాకపోతే ప్రభుత్వం రోజు రోజుకి దాన్ని సరిదిద్దాలనే ప్రయత్నంలో సాగదీతే లేట్ అయ్యే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అది తొందరగా పూర్తి చేయాల్సిన అవసరం కనుక సమయం మించిపోయింది కాబట్టి రవి గారు దీని మీద భారతదేశంలో వెంకట చెప్పండి 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 చాలా లాంగెస్ట్ కోస్ట్ ఇంత పెద్ద కోస్తా ఉన్న అవును ఇంత కోస్తా ఉంది ఇంత తీరం ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అవును ఇసుకకి ఇంత తలపగలు కొట్టుకోవడం అన్నది చాలా అదే కదా సముద్రంలో తాగడానికి మంచినీళ్ళు దొరకలేదు, తాగడానికి నీళ్లు దొరకలేదు అన్నట్టుగా మన పరిస్థితి. ఈ సందర్భంగా